అసలు అభివృద్ది అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ నాయకులకి అర్థం తెలుసా అని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఎంతసేపు మేము అభివృద్ది చేశాం, మేము అభివృద్ది చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ది జరిగిందేమీ లేదని, కేవలం మా ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలోనే నగరాభివృద్ది జరిగిందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడంతో పాటు దాదాపు 24 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్లను డెవలప్ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం తన్నారు. నెల్లూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకటి నేను అడుగుతాను, చాలా మంది ఊరికేనే అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు, రైట్? అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ ఒక నిర్వచనం చెప్పమని. వాట్ ఈస్ మీనింగ్ బై డెవలప్మెంట్? ఈరోజు నెల్లూరుకి ఒక ఊరు ఈ కార్పొరేషన్ తీసుకుందాం, పక్కనొద్దు 16-15 హై స్కూళ్ళు, గవర్నమెంట్ హై స్కూళ్ళు ఉన్నాయి, ఎన్నో ఎలిమెంటరీ స్కూల్స్. గత 30 సంవత్సరాల నుంచి ఈ రోజున మీ విలేకరులు అందరూ కూడా ఉన్నారన్నా, మీరు ప్రభుత్వ స్కూల్స్కి పోతూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? పిల్లలు ఎక్కడుండేవాళ్ళు? నేల మీద కూర్చునో, చెట్టు మీద కూర్చునో ఇట్లాంటి కార్పొరేషన్లో ఉండమో? కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ లేని స్కూల్స్, బీవీఎస్ లాంటి గర్ల్స్ స్కూల్స్లో కూడా బాత్రూమ్ లేని స్కూల్స్ ఉన్నాయా లేదా? ఈరోజు పరిస్థితి ఏంటి? దాదాపు ఒక మున్సిపల్ కార్పొరేషన్లో గత 5 సంవత్సరాలలో కనీసం మీరు 5 కోట్లు కూడా వెచ్చించలేని పరిస్థితి నుంచి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో 40 కోట్ల రూపాయలు ఒక స్కూల్స్ మీద వెచ్చిచ్చాం. దీన్ని ఏమంటారు? ఒకటి, అర్బన్ హెల్త్ సెంటర్స్కి తీసుకొస్తాం. దాదాపు నెల్లూరు నగరం నియోజకవర్గంలో 4 ఉన్నాయి 40 సంవత్సరాల నుంచి అనుకుందాం, ఒక సిటీకి. రూరల్లో ఇంకొక 4 ఉన్నాయి ఉంటాయి, 8 ఉన్నాయి. 4 సంవత్సరాల్లో శిథిల వ్యవస్థ పడిపోయి ఈరోజు ఒక నెల్లూరు నగరం నియోజకవర్గంలో ఎక్స్ట్రా 8 వచ్చినాయి, రూరల్లో 8 వచ్చినాయి. అంటే ఇంచుమించు దాదాపు 23-24 కోట్లతో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్ డెవలప్ చేశాం. దీన్ని ఏమంటారు? ఇది డెవలప్మెంట్ కాదా? అర్బన్ ప్రతి గ్రామానికి వెళ్దాం. ఈరోజు ఒక గ్రామంలో ఒక కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టామా? ప్రజలకి దగ్గరైన సర్వీసెస్ అన్నీ కూడా ఒకప్పుడు మండలానికి వచ్చి తీసుకోవాల్సినవన్నీ కూడా ఈరోజు ఆ గ్రామంలో ఒక రైతుకు సంబంధించి ఒక వెల్నెస్ సెంటర్, ఒక ఆర్బీకో, ఈ 3 తీసుకున్నా కూడా కనీసం గ్రామానికి 2 కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్స్ని ఈరోజు ఏర్పాటు చేశాం. 2 కోట్ల రూపాయల బిల్డింగ్స్ని ఒక గ్రామంలో ఉంటే రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? దీన్ని ఏమంటారు? ఇది డెవలప్మెంట్ కాదా? ఒక్కొక్కరు ఒక్కొక్కరు పర్పస్ కొన్ని కొన్ని దగ్గరలో డిఫర్ అవుతుంది. ఈరోజు కొంతమంది జస్ట్ ఒక 1,000-2,000 కోట్లు 3,000 కోట్లు రోడ్లు పెట్టి మొత్తం మేమే డెవలప్ చేశామని చెప్పచ్చు. కానీ ఈరోజు ఎన్ని అమౌంట్ ఆఫ్ లెక్క తీసుకుంటే దాదాపు మీరు డెవలప్ చేసిన దానికన్నా కూడా ఎక్కువే ఉంటుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.